ఎస్, అనదర్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ స్క్రీన్. కరీంనగర్ జిల్లా కేశపట్నం మోడల్ స్కూల్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ చేసినటువంటి విద్యార్థులు సడన్గా అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 20 మంది విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారు. వాంతులు విరేచనాలు చేసుకున్నారు. దీంతో విద్యార్థుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మార్నింగ్ ఉప్మా తిన్నారా? ఉప్మా తిన్న తర్వాత కడుపు నొప్పి నైట్ మళ్ళీ మీకు అక్కడ ఉంటారు కదా సిస్టర్స్, అట్లా చెకప్ చేశారా? ఎంతమంది స్టూడెంట్స్ మీరు ఆలు కర్రీ, ఆలు కర్రీ రైస్ అయినా వేరే అందరికి ఒకటే సరే ఏమన్నా నైట్ అయినా మీరు అక్కడ వాటర్ మంచిగానే ఉంటుందా, ఏదైనా ప్యూరిఫైర్ వాటర్ అక్కడే వాటర్ పంపిస్తారా? ప్యూరిఫైర్ బయట నుంచో తీసుకొస్తారా లేకపోతే ప్యూరిఫైర్ వాటరా? కరీంనగర్ జిల్లా కేశపట్నం మోడల్ స్కూల్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ చేసిన విద్యార్థులు సడన్గా అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 20 మంది విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారు. వాంతులు విరోచనాలు చేసుకున్నారు. దీంతో విద్యార్థుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు అంటున్నారు. మరింత అదనపు సమాచారం అందించడానికి గోపాలకృష్ణ టెలిఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, ఏం జరిగింది? ఇంతమంది విద్యార్థులు ఒకేసారి అస్వస్థకు గురవడానికి కారణం ఏమిటి? అలాగే అక్కడ వంట వండేవాళ్ళు కానీ అలాగే ఇన్ఛార్జ్లు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరితోనైనా మనం మాట్లాడడం జరిగిందా? ఈ మొత్తం 20 మందికి పైగా విద్యార్థులు అస్వస్థ గురైనట్టుగా తెలుస్తోంది. కేశపట్నం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో నిన్న రాత్రి తిన్న ఫుడ్డే కొంత పాజిటివ్ గా మారే అవకాశం ఉందని వైద్యులైతే చెప్తున్నారు. ఎందుకనంటే రాత్రి చేసినటువంటి ఆ కర్రీస్ ఏవి కూడా మిగలలేదు, దీంతో శాంపిల్ తీసుకోవడానికి వీలు కాలేదు. కేవలం వాటర్ శాంపిల్ మాత్రం తీసుకున్నారు. ఆ నీళ్ల వల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, ఎందుకంటే వర్షాకాలం మొదలైంది కాబట్టి కొత్త నీరు రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు జరిగాయి అనేటువంటి కోణంలో విచారణ జరుగుతోంది. ఇప్పటికైతే పిల్లల పరిస్థితి అయితే నిలకడగా ఉంది, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అయితే ఉదయానికి ఇబ్బందులు పడ్డారు. దాదాపుగా 25 మంది పైగా పూర్తిగా హాస్పిటల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రమ్మ. ఓకే, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ఓ షార్ట్ బ్రేక్.